హాయ్, హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిరాది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ అందరు బాగున్నారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. ఈరోజైతే మై నైట్ బ్లాగ్ అనమాట. సో ఇది ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. యాక్చువల్గా వీడియో అయితే మేము ఇలా షూట్ చేయం కదా, కానీ ఇది బై మిస్టేక్లో నిలువుగా వచ్చేసింది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా చివరి వరకు చూడండి, అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట. సో నేను ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, అసలు విజయవాడలో ఎలా ఉంటుంది, ఎలా ఉండగలుగుతారు జనాలు, అసలు ట్రాఫిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఒకసారి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మా పిల్లలతోటి మా కొంతసేపు ఆడుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలామంది మీరు లాస్ట్ టైం రమా డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు అడిగారు కదా, ఆకృతి షాప్ వచ్చేసి, ఆకృతి షాప్ అయితే అలా ఉంటుందన్నమాట. సో ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. మీకోసమే జస్ట్ ఆ చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా అక్కడి నుంచి మనం బయలుదేరితే విజయవాడలోకి వచ్చేసామన్నమాట. అంటే ఇదంతా కూడా భవానీపూర్ ఏరియా అంటారు. సో ఇక్కడ నుంచే మనం బయటకి ఏదైనా సరే మెయిన్ అయినా కానీ మొత్తం ఇక్కడ నుంచే ఉంటుందండి. మా ఏరియా అంతా కూడా కొంచెం చిన్నగా పల్లెటూరు టైప్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మా ఏరియా దాటి బయటకు వస్తే టౌన్ లాగా ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో యాక్చువల్గా మేము బయటకు వచ్చిన ఫస్ట్ పర్పస్ ఏంటంటే, ఈ మధ్య ఇది కేఎఫ్సి కొత్తగా ఓపెన్ చేశారనమాట, జస్ట్ ట్రై చేద్దాంలే అని. అలా లోపలికి వెళ్ళేసరికి ఒక అన్న ఉండి బాగాలే ఉన్నా అని చెప్పాడనమాట పీసెస్. సర్లే, ఇంకా మనం చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి ట్రై చేయడం పెద్ద తప్పు అనిపించేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసామన్నమాట. అలా బయటకు వచ్చి వెళ్తూ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ మనకు మెయిన్ విజయవాడ వచ్చేసి రాజీవ్ గాంధీ పార్క్ ఉంది కదా, ఇది ఓపెన్ అయిన దగ్గర నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా, కానీ ఈ రోజుకి కూడా అసలు కుదరలేదన్నమాట మాకైతే. కానీ ఏదో ఒక రోజు వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. ఆ రోజు ఫుల్ వ్లాగ్ మీకు షేర్ చేస్తాను, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చాలా చాలా పెద్దగా ఉంటుందన్నమాట అదైతే. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము ఇక్కడ బస్ స్టాండ్కి ఆపోజిట్లో 99 బాక్స్ అని చెప్పేసి ఒకటి ఉందంటనమాట, మీకు కనిపిస్తుంది కదా బోర్డు, బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఒకవేళ ఎవరైనా విజిట్ చేసామంటైతే విజిట్ చేయండి. ఇక్కడైతే బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో అక్కడ నిలబడుకొని ఉంది కదా ఒక ఆవిడ, ఆవిడ వచ్చేసి మనం బైక్ పార్క్ చేసినందుకు డబ్బులు కట్టించుకుంటుంది. బైక్ పార్క్ చేసినందుకు 10 రూపీస్ అయితే, మా దగ్గర 10 రూపీస్ చేంజ్ లేదని చెప్తే నా దగ్గర స్కాన్ ఉందని చెప్పింది అనమాట. సర్లే అని చెప్పేసి ఆ స్కాన్ చేసేసి బైక్ పార్క్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా మనకు కావాల్సిన ప్రతిదాన్ని ఈచ్ అండ్ ఎవరి వన్ దొరుకుతుంది అనమాట. ఎవరైనా ఇప్పటిదాకా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నిటికీ చాలా చాలా బాగుందన్నమాట. సో ఈరోజు అంతా నేను మీకు ఇది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకు లోపల వచ్చేసి ఫస్ట్ మెయిన్ అయితే ఇది తిరుగుతుంది కదా, ఇది పిల్లలు ఆడుకోవడానికి అండి. యాక్చువల్గా అయితే పెద్దవాళ్ళకి అయితే కాదు, ఆవిడ ఎవరు పాపం పిల్లలు కూర్చోబెట్టుకుంది కదా అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నట్టున్నారు. మనకి ఈ మధ్య సంక్రాంతి ఫెస్టివల్ జరిగింది కాబట్టి అక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు అని రాస్తున్నారనమాట. ఇదంతా చూస్తే కూడా జస్ట్ మనకు ఒక పిల్లలు ఆడుకోవడానికైనా, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికైనా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఎస్పెషల్లీ మనకు అటు సైడ్ కృష్ణానది ఉందన్నమాట, ఆ స్టెప్స్ అమ్మటి కూర్చుంటే కనుక చాలా చాలా మనకు టైం అయితే టైం ఈజీగా అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడికి మేము ఇంతకుముందు కూడా వచ్చున్నాము, లాస్ట్ బ్లాగ్లో చూస్తుంటే రామాన్ తీసుకొని వచ్చున్నాము కదా, అప్పుడు వచ్చామన్నమాట. సో మళ్ళీ ఒకసారి వచ్చాము, మళ్ళీ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఏమైనా తిందామని చెప్పేసి వచ్చామన్నమాట. సో అంతలోపల ఒకసారి ఇదంతా రౌండేద్దామని చెప్పేసి ఇటు వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడ సిట్టింగ్ చూసారా, చాలా బాగుంది సిట్టింగ్ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దొరుకుతుంది మనకి ఇక్కడ, చికెన్ దొరుకుతుంది, అంటే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. మరి ఆ స్టాల్స్ పేరేంటనేది నాకైతే తెలియదు అనమాట. సో మనము ఆ లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు అక్కడ నిలబడుకొని వాళ్ళకి సంబంధించింది కార్డ్ అయితే మెనూ చూపిస్తూ ఉంటారు, ఒకవేళ వచ్చామంటే అయితే రావడానికి అని చెప్పేసి. మనమేమో ఎలాగో తినడానికి రాలే, మనం తినడానికి అనేసి ఒకటే ఫిక్స్ అయిపోయి వచ్చాం కాబట్టి ఆ ఒకదానికోసమే పోతాం కదా, మిగతా ఏ చూడమని వాళ్ళకి తెలియదు కదా. సో మనమైతే వెళ్తుంది అయితే ఒకటే పర్పస్, జస్ట్ మెయిన్ చికెన్ మిక్స్ తిందామని వచ్చాము. ఇంకా అలాగే మేము దానికోసమని వెళ్తే సర్లే ఇక్కడ ఏదో ఉందని చూద్దామని వస్తే ఇటు సైడ్ అయితే అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికైనా అయితే ఏమి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉన్నాయండి ఇక్కడైతే మొత్తం కూడా. సో ఒకసారి మీరు కూడా చూడండి.
ఇది నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసిన్నాను అనమాట. ఏంటంటే అక్కడ నేను చూపించాను కదా, అది రౌండ్ తిరుగుతూ ఉందన్నమాట. చాలా రౌండ్స్ తిరుగుతుంది, అంటే కిందికి పైకి కాకుండా అడ్డంగా కూడా తిరుగుద్ది అనమాట. చాలా చాలా బాగా అనిపించింది చూడడానికి. అలా చూస్తేనే అలా ఉంది, ఇంకా మనము ఎక్కువ తింగి ఎలా ఉంటుందని చెప్పేసి వచ్చేసాం పక్కకి వెళ్లకుండా. ఇంకా అక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడైతే ఒక అన్న పవన్ సాహసమే చేస్తున్నాను అనుకోవాలి, కానీ సినిమాల్లో చూసినంత ఇదిగా అయితే ఏమీ లేదండి. అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకోవడానికైనా సరే ఏదైనా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ అన్న అయితే సాహసం చేస్తుంది అనుకోవాలి, కానీ అది పెద్ద గొప్ప సాహసం అయితే అసలు కాదండి. ఎందుకంటే జస్ట్ మామూలుగానే అనిపించింది, కానీ మనం దీనికోసం ఎక్కువసేపు వెయిట్ చేసామేమో అనిపిస్తుంది. అంటే మనము బయట చూస్తాం కదా, అంత ఇదిగా అయితే అనిపించలేదన్నమాట నాకైతే. పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్తే నేను ఖచ్చితంగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఒక అన్న తాడు పట్టుకొని ఇట్లా లాగుతున్నాం కదా, ఇక్కడ గట్టిగా ఒకసారి లాగడం వల్ల అది ఒకేసారి పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో చూడడానికి మనకు బాగానే అనిపించింది, కానీ పెద్దగా అంత ఏం లేదేమో అన్న ఒక ఫీల్ వచ్చింది. సో సర్లే అని చెప్పేసి లైట్ తీసుకురా, అంటే అదొక జస్ట్ చిల్ ఒక ట్రై చేసాము, ఒక ఆనందం ఉంటుంది కదా. సో అలాగనమాట. ఇంకా అక్కడి నుంచి మనం అక్కడ సైడ్ ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ అయితే ఎలా వేసేద్దాం. నాకైతే కోల్డ్గా ఉందన్నమాట, సో అందుకని వాయిస్ అయితే అలా వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడి నుంచి అయితే ఇది ఒక టాస్క్ లాగా జరుగుతుంది కదా ఆట. సో అదనమాట, ఫస్ట్ అయితే అక్కడ స్టెప్స్ ఎక్కినప్పుడే మనకు అవి టైర్లు మనకు ఉంటాయి కదా, ఆ టైర్లు అక్కడ చక్క, ఇది వచ్చేసి కడ్డి అనమాట. నెక్స్ట్ అయితే సో టాస్క్ అని మనకు సినిమాలలో అలా ఉంటుంది కదా, సో అదనమాట. ఆ కడ్డీ మీద అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే తాడు మీద అనమాట. సో అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్స్ లాగా ఇచ్చాడు. చాలా బాగుంది చూడడానికి కూడా, పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. అదే కాకపోతే చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువ వద్దు, పెద్ద కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అక్కడి నుంచి మనము అనుకున్న స్పాట్కి అయితే వచ్చేసాము. అసలుకు ఇక్కడ 99 బాక్స్లో నాకు ఫేవరెట్ ఏంటంటే జస్ట్ ఇది ఒకటి మాత్రమే, చికెన్ వింగ్స్. ఎందుకంటే మనం యాక్చువల్గా ఎప్పుడు తినేది ఇది ఒకటే కాబట్టి మనకేం తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇది ఒకటే ట్రై చేసినాం అనమాట. వచ్చిన ప్రతిసారి ఒకటే ట్రై చేస్తాం. మనం ఎప్పుడు వచ్చినా సరే ఏదైనా చిన్న ప్యాక్ తీసుకుంటాం అనమాట. సో ఆ ప్యాక్ ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నాము. సో ప్యాక్ వచ్చేసి మనకు వీక్స్లో 1 డే ఆఫర్ ఉంటుందన్నమాట. సో అది ఏ వీక్ అనేది నాకైతే తెలియదు ఏ రోజు, ఒకవేళ తెలిస్తే ఇతాపుడు డెఫినెట్గా చెప్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా సర్లే అని చెప్పేసి వచ్చినాను. అక్కడ అన్న చికెన్ వింగ్స్ ఎలా తయారు చేస్తారని చూస్తున్నాను. మనం చేసి ఇంట్లో చేసుకునే దానికి ఇక్కడ వీలు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో సరే అని చెప్పేసి తీసుకొని తినేసాము, బయటకు వచ్చేసాము. వస్తూ వస్తూ మనకు చికెన్ వింగ్స్తో పాటు ఒక కోక్ బాటిల్ కూడా ఇస్తారు అనమాట, కోక్స్ డబ్బా ఉంటుంది కదా అది ఇస్తారనమాట. ఇంకా తీసుకొనేసి తాగుతూ వచ్చేసినాను బయటికి. నేనైతే అసలుకి తినేటప్పుడే ఇచ్చినారు, కానీ మనకు ఎగుడు కొట్టేసినాయి అనమాట. అప్పటికి తినలేకపోయినా తాగలేకపోయినా ఫుల్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి తీసుకోలే. ఇంకా అలా మనం బయటకు వచ్చేసిన తర్వాత మన విజయవాడ ట్రాఫిక్ సంగతి మీకు తెలిసిందే. విజయవాడ హైవే మీద ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా కింద ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది మాత్రం హైవే మీద నుంచి వచ్చినమాట, హైవే సగంలో ఆగిపోయాం మనం అయితే. ఇప్పుడు ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని దాటుకొని ఇంటికి నాకు 9:30 అలా అయిపోయింది అనమాట దగ్గర దగ్గర. సో ఇప్పుడే ఇంత ట్రాఫిక్ ఉందంటే, 8 నుంచి ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా తర్వాత ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. విజయవాడలో ఇలా అయితే చాలా కష్టం కదా. సో మనకైతే ఎక్కడ చూసినా ఖాళీగా లేదనమాట, బైక్స్కైనా సరే అండ్ ఆటోలు వెళ్ళనికి కానీ బైక్స్కి వెళ్ళనికి కూడా ఖాళీ లేదనమాట. మనమే అనుకుంటే మనల్ని మించి బస్సు వాడు కూడా ముందు జాగ్రత్తగానే ఉన్నాడు. బస్సు కూడా ఒక పక్క నుంచి వెళ్తుంది, కానీ మిడిల్లో నుంచి అసలు వెళ్ళటం లేదండి. ఎందుకంటే అంటే ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ. సో కింద చూసారు కదా, ఇది హైవే మీద నుంచి కాకుండా అటు పక్క నుంచి ట్రాఫిక్ చూపిస్తున్నాను ఒకసారి. సో విజయవాడలో తిరగాలంటే చాలా కష్టమే, కానీ కొంచెం తెలుసుకొని తిరిగితే ఈజీగానే తిరగచ్చు. సో అలాగా, సో నేను హై ఓపీ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.